అలాగే నేను ఒకటి ఈ మధ్యన మొన్న ఒక పేపర్లో చూసిన, ఆమె ఎవరో ఏమో మాకు తెలియదు, ఆ కడియం ఆమె పేరేదో ఉంటుంది ఆమె, ఎందుకంటే ఎన్నడ ఆమె తెలంగాణ ఉద్యమంలో చూడలేదు, ఆమె మా బోనమెత్తింది లేదు, బొట్టు పెట్టింది లేదు, అసలు ఆమె ఎవరో కూడా తెలియదు మాకు. ఆమె మాట్లాడుతూ ఉన్నది, అసలు ఆమెకు సభ్యత ఉందో కూడా మాకు తెలియదు. ఆమె మాట్లాడుతూ ఉన్నది ఇది ఇట్లాంటి పార్టీ, ఇది అట్లాంటి పార్టీ అని. మరి తండ్రి ఏమో కడియం శ్రీయార్ గారు, గౌరవనీయులు, చాలా పెద్దలు, వారు మేధావులు, వారు ఏం చదివి టీచర్ అయినా నాకు తెలియదు, కానీ నేను మాత్రము హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన, ఎంఏ చేసిన, ఎంఫిల్ చేసిన, బీఈడి చేసిన, నేను కూడా నాకు నేను ఒక నేను కూడా ఒక ఉపాధ్యాయునే, కానీ ఒక ఉపాధ్యాయునిగా వచ్చినా అని చెప్పుకునే మాటలు అయితే ఆయన గారు లేదు, నీతి మాలిన మాటలు. ఓడిపోయే పార్టీ అట అయ్యా కడియం గారు, ఓడిపోయే పార్టీ కాదు, నేను ఓడించిన పార్టీ సార్, నువ్వు ఎట్లా మర్చిపోతే ఎట్లా? తెలంగాణ కోసము ఆ రోజు రాజయ్య గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున, తెలంగాణ తీసుకొచ్చే పార్టీ తరపున నేను ఉంటా, ఈయని కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసేసి తెలంగాణను మోసం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ బిడ్డలను చంపినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఆగం చేసినటువంటి కాంగ్రెసు, తెలంగాణ ఇత్తనాన్ని ఎగ్గొట్టి పుల్లలను చంపినటువంటి కాంగ్రెస్లో నేను ఉండనని చెప్పేసి ఆయన రాజీనామా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా పట్టిన రోజున నువ్వెవరి తరపున పోటీ చేసినావు సారు? సిగ్గున్నదా కనీసం ఒక్కసారి నీకు? నేను మహామేధావిని అని చెప్తావు, వయసు అయిపోయింది, ముసల్తానానికి ఏమో కుసుమగూడాలు అన్నట్టు ముసల్తానానికి మళ్ళీ కొత్త భాషంగా కట్టుకుంటా ఉంటున్నావు. మేము ఒకటి నేను అడుగుతా ఉన్నాం ఇవాళ, అట్లాంటి రాజయ్య తెలంగాణ తరపున పోటీ చేసినప్పుడు నువ్వు ఎవరి తరపున పోటీ చేసినావు? తెలంగాణను అడ్డుకున్నటువంటి తెలంగాణ ద్రోహి చంద్రబాబు తరపున. చంద్రబాబు నాయుడు జెండా పట్టుకొని నువ్వు స్టేషన్ గణపూర్లో పోటీ చేస్తే నేను ఓడగొట్టింది గులాబీ జెండా, నేను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి పార్టీని పట్టుకొని ఓడిపోయే పార్టీ అని మాట్లాడతావా? నిన్ను ఓడగొట్టింది, నీ తప్పుని చెంపలేసుకొని నేను కూడా తెలంగాణ తీసుకొచ్చే పార్టీలకు వస్తానన్నప్పుడు నిన్ను ఆహ్వానించి మళ్ళీ నిన్ను గెలిపించింది ఇదే బీఆర్ఎస్ పార్టీ, ఇదే గులాబీ జెండా. ఆ చరిత్రను మర్చిపోతే ఎట్లా? ఇలా నేను ఒక్కటి చెప్పదలుచుకున్నా, నిజాయితీగా చెప్తున్నా, నిక్కచ్చిగా చెప్తా ఉన్నా, కడియం శ్రీహరి గారు నువ్వు పోతే పో, నీలాంటి వాళ్ళు వందలు పుట్టుకొస్తారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఎంతమందిని చూడలేదు, ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళని చూడలేదు, ఇట్లా గెలవంగానే అసెంబ్లీలో సంతకం పెట్టి ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూసింది. కొత్త కాదు కదా పార్టీ, ఇది ఉద్యమ పార్టీ, ఇది కొత్త తయారు చేసుకుంటుంది, ఇది ఒక పెద్ద ఉత్పత్తి కేంద్రం, వందల వేల మందిని తయారు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణలో నాలాంటి కళాకారులను అలాగే విద్యార్థులను అనేక మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళను రాజకీయంగా వాళ్ళని నిలబెట్టి ప్రజల్లో నిలబెట్టినటువంటి పార్టీ. ఇలా అట్లాంటి పార్టీని పట్టుకొని నేను ఓడిపోయే పార్టీలో మరి ఎవడున్నమన్నాడు రాజీనామా చేయి వెంటనే? నేను చెప్తున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఓడిపోయే పార్టీ అన్నావు కాబట్టి నువ్వు వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. ఓడిపోయే పార్టీ ఏదో గెలిచే పార్టీ ఏదో గప్పుడు తెలుసుకుందాం మనం, పార్టీ నుంచే నిలబెట్టుకుందాం. ఇప్పుడు గెలిపించినటువంటి పార్టీ మీద నువ్వు ఓడిపోయే మాట అని ఎప్పుడైతే మాట్లాడినావు, ఖచ్చితంగా నీ పదవికి నువ్వు రాజీనామా చేసి నువ్వు మాట్లాడే మాటలకు ఏమన్నా విలువలు ఉంటాయి తప్ప సొల్లు కబుర్లు కానీ నీతి మాలిన కబుర్లు కానీ నువ్వు ఎప్పుడు కూడా చెప్పదు. కడియం శ్రీహరిని ఇయ్యాలని నేను చెప్తా ఉన్నా, పాత్రికేయుల మిత్రులు వాళ్ళ సాక్షిగా నేను చెప్తా ఉన్నా, కడియం శ్రీ అనేది మొదటి నుంచి కూడా మాదిగల ద్రోహి, మాదిగ జాతి అంటేనే ఆయనకి కళ్ళ మంట. మేము మంచిగున్నాం, మేము మా బీఆర్ఎస్ పార్టీలో మేము మంచిగున్నాం, చాలా గొప్పగా బతికినాం, అనేక మంది మాదిగలకు కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ కడియం శ్రీ అనేటోడు అడుగు పెట్టిండో అప్పటి నుంచి మాదిగ జాతిని ఒక్కొక్కటి ఒక్కొక్కని 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 లేనిపోయిన ఆరోపణలు చేపించుకుంటా, లేనిపోయిన కుట్రలు చెప్పుకుంటా మాదిగ జాతిని మొత్తం నిర్వీర్యమయ్యేదాకా ఒక శిఖండి పాత్ర పోషించుండు కడియం శ్రీహరి గారు. ఆ రాజన్న జీవితాన్ని అట్లే నాశనం చేసిండు. అలాగే ఇలా మా ఆరూరు రమేష్ను ఇళ్ళకై పోయేదాక అట్లనే పెట్టినాడు, అట్లాగే పసునూరు దయాకర్ పోయేదాకా అట్లే పట్టు పట్టినాడు. ఒక్కొక్క మాదిగ బిడ్డను ఆ నియోజకవర్గ వరంగల్లోనే వాళ్ళ ఉనికి లేకుండా చేసే కుట్రలో భాగంగా అనేకమైనటువంటి కుట్రలు కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా చూసినారు. ఎందుకనంటే ఆయనకు నాకు విచిత్రం అనిపిస్తుంది అనేది ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, అసలు ఆయన ఏంటిదో నాకు అర్థమైతే లేదు. ఒకళ్ళు అంటారు వాళ్ళ అమ్మ బయలులామే నాయన ఇంకొక ఆయనే, లేదు ఒకళ్ళు అంటారు ఒకళ్ళు ఇది ఒకళ్ళు అదంటారు. అసలు ఆయన అటుగానోడు అవుతుంది ఇటుగానోడు అవుతుంది, మరి అటు ఇటుగాను ఏమంటారు నాకు తెలియదు. గదే పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ముందు నువ్వేదో క్లారిటీ, ఇలా ముందు ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అందుకే పార్టీని కూడా అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీని అసలు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. తెలంగాణ మాదిగ జాతికి, ఓ తెలంగాణ మాదిగ బిడ్డగా, తెలంగాణ కళాకారునిగా, తెలంగాణ రాష్ట్ర సాధనలో గొంతెత్తిన బిడ్డగా నేను చెప్తా ఉన్నా, దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మాదిగ జాతి అనేది కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేయ్యదు, దయచేసి చెప్తా ఉన్నా. మాదిగలను మొదటి నుంచి కూడా అంటరానోళ్ళుగా చూస్తున్నటువంటి పార్టీ, ఇలా మూడుకు మూడు సీట్లు ఉంటే మూడు సీట్లు 80 లక్షలకు పైగా జనాభా కలిగినటువంటి జాతి మా మాదిగ జాతి. మూడు సీట్లు ఉంటే ఒక్క సీట్లనన్నా కనీసం ఇంత అంటరాని వాళ్ళుగా చూస్తారా మీరు మాదిగ జాతిని? ఇలా మాట్లాడలే మందకృష్ణ గారు కూడా, ఎక్కడున్నా నాకు తెలియలేదు,
నువ్వు కూడా మాట్లాడాలి దయచేసి. ఇలా ఎందుకు అడుగుదాం, నిలబడదాం, కొట్లాడదాం? ఈ జాతి ఉనికికే ప్రమాదం వచ్చినటువంటి ఎన్నిక ఇలా కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉన్నది. పెద్దపల్లిలో గడ్డం వంశీ, సరే ఆయనకు 5-6 కులాలు ఉన్నాయి, నేను వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. గడ్డం వంశీ ఓట్ల కాడికి రాగానే మాది ఈ కులం, మిగతా విషయాలకు అత్తే నో డోంట్ టచ్, డోంట్ టచ్, డోంట్ టచ్ మీ, మేమంతా ఇది. అక్కడ గడ్డం వంశీ మాల, అక్కడ నాగూరు కర్నూలు మల్లు రవి గారు మాల, ఇక్కడ బైండ్ల. అసలు మేము ఉన్నామా సచ్చినమా? మీరు చచ్చిపోతే సావు డబ్బు కొట్టేటోళ్ళం సార్ మేము. నేను 100% చెప్తా ఉన్నా, ఈయనకు మనసు చంపుకొని కడియం గారిని మేము అడిగినాం సార్ని కూడా, సార్ ఇది కొంత డేంజరస్ కేసు సార్, ఇది తెలుగుదేశంలో కూడా గిట్లనే చేసింది సార్, ఎందుకో మా మాదిగల మీద మొదటి నుంచి ఈయనకు సదాప్రేమం ఉండదు సార్ అని అనుకున్నప్పుడు పోని మనలకు మన కోసం వస్తూ ఉన్నాడు, చదువుకున్నాడు, ఓ మంచోడు, మనకు ఒక పెద్దోడు ఉండంతి అన్నప్పుడు మా సారు నిన్ను గౌరవించి నీ కండువ నీ మెడలో కండువ వేసిన రోజున నీకు ఎదుర్కోవాలని డప్పు కొట్టినాం సార్ మేము. ఇలా ఇలా రేపు పొద్దుగాల సావు డప్పు కొడతాం కదా, 100% కొడతా ఉంటాం. రేపు కాంగ్రెస్ ఇండ్ల ముంగట ఖచ్చితంగా మాదిగలకు కనుక సీటు కేటాయించకపోతే ఖచ్చితంగా మాదిగలు అందరు కూడా మీకు సావు డప్పులు కొడతారు.